హలో అండి, అందరికీ నమస్తే। దీపావళి నవంబర్ 12న లేక 24న చేసుకోవాలా, సమయం ఎప్పుడు అనేది అయితే చూద్దాం। దీపావళి అనేది దీపాల పండుగ మరియు సంవత్సరంలో అత్యంత జరుపుకునే పండుగలలో ఒకటి। హిందూ ఇతిహాసమైన రామాయణంలో వివరించినట్లుగా ఈ రోజున రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు 14 సంవత్సరాలు అడవిలో గడిపిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చారు। దీనితో పాటు ఈ రోజున కాస్మిక్ మహాసముద్రం మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది అని కూడా నమ్ముతారు। అందువల్ల దీపావళి పూజా సమయంలో లక్ష్మీదేవి అత్యంత ముఖ్యమైన దేవత। దీపావళి వేడుకలు జరుపుకోవడంపై కొంత అయోమయం నెలకొంది। అమావాస్య తిథి తగులు మిగులు రావడం వల్ల ఈ అయోమయం ఏర్పడింది। నవంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య గడియలు మొదలయ్యాయి। నవంబర్ 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు అమావాస్య గడియలు ఉన్నాయి। సాధారణంగా హిందువుల పండగలన్నీ తిథి సూర్యోదయానికి ఉండడమే లెక్క, కానీ దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీ పూజ చేసి దీపాలు వెలిగిస్తాం, అంటే అమావాస్య గడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి। అందుకే ఎలాంటి అయోమయం లేకుండా దీపావళి నవంబర్ 12వ తేదీ ఆదివారం దీపావళి పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు। నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు నరక చతుర్దశి పండుగ చేసుకుంటారు। మరి దీపావళి నవంబర్ 12వ తేదీ ఆదివారం అయితే నవంబర్ 11వ తేదీ శనివారం నరక చతుర్దశి తిథి మాత్రం సూర్యోదయానికి ఉన్నదే పరిగణలోకి తీసుకోవాలి। నవంబర్ 12వ తేదీ ఆదివారం సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉండడంతో అదే రోజున నరక చతుర్దశి సాయంత్రానికి అమావాస్య తిథి రావడం వల్ల అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలి, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు పండితులు। చతుర్దశి అమావాస్య గడియల సమయం నవంబర్ 11 శనివారం మధ్యాహ్నం 12:50 వరకు త్రయోదశి ఉంది, ఆ తర్వాత నుంచి మొదలవుతుంది। చతుర్దశి శనివారం మధ్యాహ్నం 12:50 నుండి నవంబర్ 12 ఆదివారం మధ్యాహ్నం 1:53 వరకు ఉంది। అమావాస్య నవంబర్ 12 ఆదివారం మధ్యాహ్నం 1:54 నుంచి నవంబర్ 13 సోమవారం మధ్యాహ్నం 2:23 వరకు ఉంది। ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్। ఈ దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి। ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ। ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు దీపావళి పండుగను చేసుకుంటారు అంతా। దీపావళి గురించి పురాణ కథనాల ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసుడు తన తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు। వరగర్వంతో ముల్లోకాలను 30 తిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువుకి తమ గోడు వెలబోసుకున్నారు। వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు। చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు। త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని చెబుతారు। ఇక ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో 5 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు। వాస్తవానికి దీపావళి 5 రోజుల పండుగ। ఆశ్వీజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియతో ముగుస్తాయి। ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ విధియ, మొత్తం 5 రోజుల పాటు వేడుక సాగుతుంది। ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్।